राजधानी अमरावती ప్రాంతంలో కొంతమంది అక్రమార్కులు ఈ రోజు అక్రమ మైనింగ్ చేస్తూ దాని పరాకాష్ఠగా ఈ రోజు అక్కడ నిర్మాణంలో ఉన్నటువంటి రహదారులను కూడా ఈ రోజు తవ్వి అక్కడ గ్రావెల్ ని మెటల్ ని స్టాండ్ ని కూడా అక్రమంగా తరలించుకుపోతున్నటువంటి వైనం మీద గత 4-5 రోజులుగా జరుగుతున్న పరిణామాలను ఈ రోజు రూరల్ ఎస్పీ గారి దృష్టికి తీసుకురావడం కోసం అమరావతి పరిరక్షణ సమితి నాన్ పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ తరపున ఈ రోజు అక్కడికి వచ్చి వారికి విడుదల పత్రం ఇవ్వడం జరిగింది. వారు కూడా స్పందించి స్థానికంగా ఉన్నటువంటి మరి సిఐ గారితో కూడా మాట్లాడడం జరిగింది. తక్షణం యాక్షన్ తీసుకుంటానని చెప్పి వాళ్ళు ప్రామిస్ చేయడం జరిగింది. ఈరోజు ఉద్దండరాయనపాలెం గ్రామంలో గౌరవ బాపట్ల పార్లమెంట్ మెంబర్ నందిగం సురేష్ గారు నివసిస్తున్నటువంటి ప్రాంతం, ఈరోజు ఆ గ్రామంలో ఇటీవల కురిచినటువంటి వర్షాలకి రోడ్లు పాడైపోతున్నాయని చెప్పేసి ప్రభుత్వ నిధులతోటి అక్కడ రోడ్లను వేయటం చేతగానటువంటి పార్లమెంట్ మెంబర్ గారు ఈరోజు అమాయకులైనటువంటి ప్రజల్ని రెచ్చగొట్టి రహదారుల మీద ఉన్నటువంటి తవ్వి మరి అడుగుల మేరకు తవ్వి ఆ మెటల్ని తీసుకెళ్లి రోడ్లు ఊళ్ళల్లో రోడ్లు వేయటం కోసం తీసుకెళ్లారని చెప్పేసి చెప్తున్నటువంటి వైనం చూస్తుంటే చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంది. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రభుత్వ ఆస్తులు దురుపయోగంగా ఉన్నాయి. మరి దీన్నే ఉదాహరణ తీసుకుని మరి ఆయా నిరుపయోగం ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ కూడా ప్రజలందరూ కూడా కొల్లగొడుతూ ఉంటే మరి ఎటువంటి సంకేతాలు వెళ్తాయనేది కూడా ప్రభుత్వ అధికారులు గమనించాలి. ఈరోజు దయచేసి అమాయకులైనటువంటి ప్రజల్ని మీ యొక్క రాజకీయ ప్రలోభాల కోసం లేదా అమరావతి మీద కక్షపూరితంగా మీరు చేస్తున్నటువంటి చర్యలు మీరు తక్షణమే ఆపండి. నిజంగా మీకు రోడ్లు పాడైపోతే మీరు ప్రభుత్వాన్ని నివేదించండి. ప్రభుత్వ సొమ్ముతోటి మీరు అక్కడ రోడ్లు నిర్మించుకోవాలి. కానీ దానికోసం అర్ధరాత్రి కూడా జేసీబీలు పెట్టి ట్రాక్టర్లు పెట్టి తవ్వాల్సినటువంటి అవసరం ఏముంది అని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి అంబేద్కర్ ఒక మాట చెప్పారు, ప్రజలు కూడా యూనిఫామ్ లేనటువంటి పోలీసులే అని చెప్పారు. ఈరోజు 29 గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి యూనిఫామ్ లేనటువంటి పోలీసులుగా వ్యవహరించి ఎవరైనా సరే అక్రమంగా కనుక మైనింగ్ చేస్తూ ఉన్నా కానీ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నా కానీ సరే మేము తక్షణం వాళ్ళ మీద పట్టుకొని అవసరమైతే దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పజెప్తామని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తూ అటువంటి స్థితికి మమ్మల్ని తీసుకురావద్దని చెప్పి ఈరోజు పోలీస్ యంత్రాంగానికి అలాగే రెవెన్యూ యంత్రాంగానికి ప్రభుత్వాలకు కూడా మేము ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాము. జై అమరావతి, జై అమరావతి. ఎస్పీ గారు కూడా చాలా సానుకూలంగా స్పందించి స్థానిక తుళ్ళూరు కేఏ గారితో మాట్లాడి ఎవరైతే అక్రమంగా మైనింగ్ చేశారో వాళ్ళ మీద కేసులు బుక్ చేసి వాళ్ళని తక్షణం అరెస్ట్ చేయమని కూడా చెప్పడం జరిగింది. వారికి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. అంటే సార్ అది వేరే అవసరానికి తోలుకెళ్ళారా కానీ ఇదేం ఇల్లీగల్ ఏం కాదని ఎస్పీ గారు డైరెక్ట్గా ఎస్పీ గారు చెప్పారు కదా. అదే చెబుతున్నామండి. గౌరవ పార్లమెంటు సభ్యులు నందిగం సురేష్ గారి నివాసం ఉండేటటువంటి ఉద్దండరాయనపాలెంలో ఇటీవల కురిసినటువంటి వర్షాలకి రోడ్లు పాడైపోయినాయి కాబట్టి ఈరోజు పార్లమెంటు మెంబర్ గారు తన చేతగాని తనంతో ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి రోడ్లు వేయించడం చేత కాక ఈరోజు రహదారులను తవ్వి అక్కడ ఉన్నటువంటి మెటల్ని గ్రావెల్ని తీసుకెళ్లి రోడ్లు వేయిస్తున్నాడు అంటే ఇంత చేతగాని తనం ఇంకేదన్నా ఉందా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. నీకు చేతనైతే ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురా, గ్రావెల్ తీసుకొచ్చి రోడ్లు అయ్యి, రోడ్లు పాడైపోతే వేరే రోడ్లు తీసుకొచ్చి గ్రావెల్ తీసుకెళ్లి వేయించుకున్నారని చెబుతున్నారు అంటే ఏ విధంగా ఉందనేది ఒకసారి చూడాలి మనం. మరి ఇదే దీన్ని ఆదర్శంగా తీసుకుని ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా అదే పని చేస్తే రోడ్లు ఉంటాయా? ఈరోజు నా ఇంట్లో నా బజార్లో రోడ్డు పోయిందని చెప్పి నేను శంకర్లా సెంటర్లో రోడ్డు తవ్వితే ఎలా ఉంటుంది? ఇదేనా మీరు ఇచ్చేటటువంటి సందేశం? ఇది ఇదే మీరు చెప్తుంది పాలకులు చెప్పాల్సినటువంటి మాట ఇదే? ఇది ఖచ్చితంగా ఖచ్చితంగా నిజంగా అటువంటి పరిస్థితులు ఎదురైతే పట్టపగలు చేయాలి. కానీ అర్ధరాత్రి కూడా దొంగలాగా రాత్రి 12 గంటలకు జేసీబీలు పెట్టాల్సినటువంటి అవసరమే ఉంది? నిన్న ఫేస్బుక్ లైవ్లో కూడా మేము చూపించాం, రాత్రి 12 గంటలకి సెక్రటేరియట్ ప్రాంతంలో మట్టి తవ్వకాలు జరిగినాయి. దయచేసి పాలకులారా, మీకు అమరావతి మీద కక్ష ఉంటే ఇంకో రకంగా చూడండి. కానీ అది ప్రభుత్వ ఆస్తులవి, అది నా ఆస్తి కాదు, లేకపోతే ఇంకొకళ్ళ వ్యక్తిగత ఆస్తులు కాదు, ప్రభుత్వ ఆస్తులవి. ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మీకుంది. మిమ్మల్ని అందుకని ఎన్నుకున్నాం, అంతేగాని ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయమని కాదు. దయచేసి మీరు అమరావతి మీద విషం చెమ్మకండి. గౌరవ హైకోర్టు కూడా స్టే ఇచ్చింది. మరి ఈరోజు ప్రభుత్వ ఆస్తులు మీరు ఏ విధంగా దుర్వినియోగం చేస్తారు? అదేవిధంగా ఇంకొక సందర్భంలో చెప్తున్నాను, ఈరోజు అక్కడ నిర్మించినటువంటి టిట్కో గృహాలు ఈరోజు లబ్ధిదారులకు ఇవ్వకుండా
వాటి అలా పాడుబట్టి ఉంచితే ఈ రోజు రాత్రి కూడా అక్కడ అనేక అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ప్రశాంతంగా ఉండాల్సినటువంటి పల్లెసీమల్లో ఈ రోజు శాంతి భద్రతలు కూడా విఘాతం కలిగేటటువంటి పరిస్థితులు ఉన్నాయి దయచేసి మీరు మీరు ఆ ఇళ్ళని లబ్ధిదారులకు కేటాయించండి లేదా వాటికి భద్రత చేకూరుస్తే అక్కడ సెక్యూరిటీ అయినా కానీ సరే పెట్టమని చెప్పి సందర్భంగా మీ ద్వారా పాలకులకు తెలియజేసుకుంటున్నాను।